24 ఏళ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా. ఇటు కృష్ణ కావచ్చు, అటు గోదావరి కావచ్చు, నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్లు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి. ఇదే నల్గొండలో 150,000 మంది మునుగోడు, దేవరకొండ, ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి. చివరికి జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి, అయ్యా మా బతికిది అంటే కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. ఆనాడు పార్టీలు లేవా, ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా, ఎవడు పట్టించుకోలే. నల్లగొండలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీ. అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు, ఇలా ఇంతకు ముందు మాకు కాలు గుంజుతుండే, పెద్ద ఇబ్బంది అవుతుండే, నడుములు గుంజుతుండే, భగీరథ నీళ్ళు వచ్చిన కారణం నుంచి ఆ బాధలు పోయినాయి అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు. ఏనాడు ఏ నాయకుడు పట్టించుకోలే. ఇప్పుడు జరుగుతున్నది ఏంది, ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివిలేక వాళ్లకు వ్యతిరేకమని అనుకుంటున్నారు. నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా, ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవడు కూడా మన రక్షణకు రాడు. మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో, ఎవడు రాడు. ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే, ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాశ కబుర్లు చెప్పి, కానీ తర్వాత ఎవడు రాడు. ఓటు గుద్దినం గడ్డగెక్కిందంటే మన ఈపుల గుద్ది మనని బొందలు నూకుతుండే తప్ప ఎవడు రాలే. ఇది జరిగిన చరిత్ర, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర, దయచేసి మీరు గమనించాలి. ఇది ఆషామాషి కాదు, ఇది చిల్లర మల్లెల రాజకీయ సభ కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కాదు.